రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ దాకా అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయని సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరసింహాచార్య ఒక ప్రకటనలో తెలిపారు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో విక్టోరియా డాక్ యార్డ్లో ఒక నౌక అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో మరణించిన ముప్పై ఆరు మంది అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం వారికి ఈ నెల పద్నాలుగవ తేదీన నివాళులు అర్పించామని పేర్కొన్నారు తమ శాఖ రూపొందించిన పోస్టర్లు పాంప్లెట్స్ స్టిక్కర్లు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని తన చాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారని గుర్తు చేశారు పదిహేనవ తేదీన సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహం వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై డెమో నిర్వహించామని పదహారవ తేదీన జిల్లాలోని అపార్ట్మెంట్స్ లో సిలిండర్లు విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు మంటలు అంటుకుంటే ఆర్పే విధానంపై తెలియజేశామని పదిహేడవ తేదీన హాస్పిటల్ పద్దెనిమిదిన పరిశ్రమలు రైస్ మిల్లులు పెట్రోల్ బంకులు సిలిండర్ల గోడౌన్ల వద్ద అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి వివరించామన్నారు